ఒకటి చెప్పండి, ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి కృష్ణా జలాలతోనే సరే కృష్ణా జలాలను రాయలసీమకు తీసుకువెళ్తేనే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని స్వర్గీయ నందమూరి తారక రామారావు తలిచారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, శిలాఫలకం వేశారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, పనులు ప్రారంభించారు. అయితే ప్రస్తుత ప్రత్యేక అంటే ఏపీలో అయితే నవ్యాంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, హంద్రీనివా పుణ్యం మాదే, కృష్ణా జలాలను తీసుకొచ్చింది మేమే, హంద్రీనివా పూర్తి చేసింది మేమే, రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా చేశారు తప్పితే హంద్రీనివా పనులు ఏం చేసింది లేదు, నీళ్ళ కృష్ణా జలాలను సీమకు తీసుకొచ్చింది మేమని చెప్తున్నారు కదా, ఇంత ఏం జరిగిందంటారు హంద్రీనివా గురించి ఒక ఎపిసోడ్ చెప్పగలరు? అది కాదు, హంద్రీనివా గురించి జలాలు తీసుకొచ్చింది ఆయన చెప్పగానే అయిపోయిందా. మూడు సార్లు అనంతపూర్లో పునాదులు వేసి రోడ్డు పక్కన కాలువలు తవ్వి నటించి ఫోటోలు వేసుకొని ప్రాజెక్టు తీసుకొస్తామన్న మహానుభావుడు 2004 వరకు ఎందుకు మొదలుపెట్టలేదు పనులు? ఎన్ని డబ్బులు కేటాయించారు, ఎన్ని ఖర్చు పెట్టారు? కేటాయింపులు లేవే, ఖర్చు పెట్టిందే లేదే, తవ్వకాలకు ఫోటోలకే పరిమితమైనారే. 2004 వచ్చిన ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులలో పనులు మొదలుపెట్టాం, అందుకే కదా 2009 వరకు దాదాపు 22 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలిగాం. ఇక్కడ హంద్రీనివా పనులు అనంతపూర్ దాకా తీసుకొచ్చేసి నేనే స్వయంగా ఉదయం 8 గంటల నుంచి 7 లిఫ్టుల పర్యాయాలు ఇది పరిశీలించి చివరికి అనంతపూర్ రాత్రి కలిసి తెల్లవారి 12 గంటలు మా సమీక్ష చేసి అక్కడికి నీళ్ళు వచ్చే కార్యక్రమం తర్వాత చేయగలిగాం. ఇది ఏదో మాటలతో చెప్పగానేనా యథార్థాలు వాస్తవాలు చరిత్రలో ఉండిపోతాయి, ప్రజలు నమ్మొచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తన ఈ మాట అంటున్నాడని, ఎవరూ చేయలేదని, కానీ చరిత్ర సాక్ష్యం ఉంటుంది. పనులు మొదలుపెట్టింది మేము, చేయాలనే తపంతో చేశాం, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, దీంట్లో ఆరోపణలు చేయడం వాళ్ళ వంతైంది, పనులు చేయడం మా వంతైంది. ఇదే ఆరోపణ చేసిన మహానుభావుడు ఇవాళ పోలవరం మీద ఎంత రివైజ్డ్ ఎస్టిమేట్ అయింది, పట్టుసీమకు ఎంత రివైజ్డ్ ఎస్టిమేట్ చేశారు, ఎంత డబ్బుతో చేస్తున్నారు? ఈరోజు పట్టుసీమ వల్లే రాయలసీమకు నీళ్లు ఇస్తున్నాం, పట్టుసీమ అనేది లేకపోయినట్టు ఇప్పటికి వృధా అయిపోయింది, గోదావరి జలాలన్నీ వృధా అయిపోయి కదా. ఏంటంటే పట్టుసీమ వల్లే రాయలసీమకు నీళ్ళు ఇస్తాం ఇవ్వగలుగుతున్నాం అంటున్నారు కదా కృష్ణా బ్యారేజ్కి, దానికి ఎవరిని నమ్మిస్తాడయ్యా? ఏమన్నా పట్టుసీమకు నీళ్ళు ఇచ్చానని చెప్పి ఈ 6 నెలల్లో 8 నెలలు అంతే అయింది కదా ఇచ్చి, ఎన్ని నీళ్ళు ఇచ్చాడు, ఆ నీటి కేటాయింపు కృష్ణాలో ఎన్ని రాయలసీమకు మళ్ళించాడో చెప్పగలుగుతాడా? ఎందుకు మాట్లాడతాడు, ఎవరిని మభ్యపెడతాడు? ప్రపంచంలో మనమే తెలియకాలం అనుకున్నంత మూర్ఖుడు ఇంకోటి ఉండడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ప్రపంచం గుడ్డిది అనుకుంటే మంచిదా? ఏం మాట్లాడతాడయ్యా మహానుభావుడు? రాజకీయ కోణం వేరు, వాస్తవాలు వేరు. ఎక్కడ ఎస్ గోదావరి నదీ జలాలు తరలిస్తే కృష్ణా డెల్టాకి కృష్ణా నీళ్లను పైన వాడుకోవచ్చు అనేది మనకుంది. దాంతోపాటు నష్టం కూడా ఉంది, కొంత భాగం మహారాష్ట్రకు కొంత భాగం కర్ణాటక కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. కృష్ణా నీళ్ళను 80 టీఎంసీలలో మనకు 40-45 వస్తాయి, మిగతా 35 వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ 80 టీఎంసీలు తరలిస్తే ఇంకా 80 తరలించలేదు. ఇప్పుడు ఏదో ఒక క్రాప్కి ఏదో ఒక టైంలో 4 మోటార్లో 8 మోటార్లో పెట్టి నీళ్లు పంపు చేసావు, ఓ నదులు అనుసంధానం చేసిన మొదటి మహా వ్యక్తి అని అంటున్నావు. ఎక్కడదయ్యా కాలువ తవ్వింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? పునాదులు వేసి డ్యామ్ వర్క్స్ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. గోదావరిని తీసుకొచ్చి కృష్ణలో కలుపుతున్నారు కదా, ఇది నదుల అనుసంధానమే అంటున్నారు కదా. అవును, ఎట్లా జరిగింది? నువ్వు ఒక మోటార్ పెట్టగానే అయిందా? ఈ నదుల అనుసంధానం నీ 9 సంవత్సరాల ముఖ్యమంత్రి సమయంలో ఎందుకు కాలేదు? ఏం మాట్లాడతాడు మహానుభావుడు? కాలువలన్నీ దవ్వి కంప్లీట్ అయిన నేపథ్యంలో ఒక మోటారు 2 మోటార్లు పెట్టి అదే కాలువలను నీళ్లు పంపు చేసి నదుల అనుసంధానం ఈయన చేశానని క్రెడిట్ తీసుకుంటే ప్రజలంతా కళ్ళు లేని వాళ్ళ లేకుంటే తెలివి లేని వాళ్ళ? మీరు చేశారు, కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరే కనుక అనుసంధానం చేద్దామని అనుకుంటే మీ 9 సంవత్సరాల ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యమంత్రి పదవీ కాలంలో ఈ మోటార్లు ఎందుకు పెట్టలేదే? పైప్ లైన్లతో ఎందుకు తీసుకురాలేదు కృష్ణా డెల్టాకు నీళ్ళు, లేకుంటే కాలువల్లో ఎందుకు తీసుకురాలేదు? ఈ గొప్పలు ఇవన్నీ పనికిరావు. సాంకేతిక విషయాలు, ఆర్థిక విషయాలు సాంకేతిక నిపుణుల ముందు కానీ ఆర్థికవేత్తల ముందు కానీ మాట్లాడితే బాగుంటుంది. జనం ముందు మాట్లాడి
ఏదో గొప్పలు చెప్పుకుంటే చరిత్ర నిలిచిపోతారు. పోలవరం కుడిగాల కింద అంటే ఆయన పైపులు పెట్టినా ఇంకోటి పెట్టినా గోదావరి తీసుకొచ్చి కృష్ణమ్మలకైతే కలుపుతున్నాడు. అంటే ఇది అది ఎవరు కలిపారు? కాలువ ఎట్లా వచ్చింది? కృష్ణానది దాకా తీసుకొచ్చింది ఎవరు? పోలవరం డ్యామ్ నుంచి రావాల్సిన నీళ్లు నదిలో నుంచి రెండు మోటార్లు పెట్టి ఈ కాలువలో వేశారు. ఈ కాలువ లేకపోతే నువ్వు తెచ్చేవాడివా? 9 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదా పని? ఈ రాష్ట్రానికి అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, మీరున్న 9 సంవత్సరాల్లో నదుల అనుసంధానం ఎందుకు కాలేదు? దానికి జవాబు చెప్పదా? అవసరం లేదా? అవసరమే అవసరం. మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి చేసే మాటలు ఇవన్నీ ఇదేంటిది? ఉత్తుత్తి సోది ముచ్చట్లు. అది విజ్ఞుల ముందు, నిపుణుల ముందు మాట్లాడి ఒప్పించుకునేటువంటి ధైర్య సాహసం చేస్తాడా ఆయన? ఇప్పుడు మాట్లాడుతున్నాడు, బహిరంగంగానే మాట్లాడుతున్నాడు కదా. అదే మాట్లాడుతున్నాను, అందుకే నేను మాట్లాడుతున్నాను కదా. నేను అన్నది ఏంటి అంటే, విజ్ఞుల ముందు, నిపుణుల ముందు ఈ మాటకు ఒప్పించుకుంటాడా అంటున్నాను. నేను అనేది మేము చేసిన కృషి వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి, ఇక్కడ డ్యామ్ నిర్మాణం ఆలస్యమవుతున్నది కాబట్టి, టూ స్మార్ట్ పీపుల్ ఉంటారు, హుషారు చేశాడు, మేము కాదని లేదు. అంత మాత్రానికే తను చేశానని చెప్పుకుంటే మీకు క్రెడిట్ రాదు అని చెప్తున్నాం. దీనికి ఆలోచన చేసింది, అంకురార్పణ చేసింది, ప్రాజెక్టు మొదలుపెట్టింది, కాలువలు పూర్తి స్థాయిలో భూసేకరణ చేసి పూర్తి స్థాయిలో నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్తున్నాం. దాంట్లో నీళ్ళు వేశారు 2 మోటార్లు పెట్టి, అది గొప్పే, నేను కాదనడం లేదు. ఇక్కడ ఆలస్యం అవుతుంది కాబట్టి, మీరు చాలా తెలివి కలవాలి కాబట్టి, టూ స్మార్ట్ కాబట్టి, అవసరం గుర్తించారు కాబట్టి, ఈ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకుందామనే తపంతో చేసిన కార్యక్రమానికి మీకు ఇచ్చే క్రెడిట్ మీకు రావాలా? కానీ నేనే అనుసంధానం చేశాను, నేనే భగీరథ ఉందంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. అది అదే కనుకైతే రాయలసీమ హంద్రీని వాయి ఎందుకు చేయలేదు? గాలేరు నగర్ ఎందుకు చేయలేదు? రాయలసీమ ప్రాంతం ఆయన చంద్రబాబు వచ్చిన ప్రాంతం, కిరణ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల ప్రాజెక్టు ఏది చిత్తూరుకు శాంక్షన్ చేసేదాకా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరెందుకో చేయలేదు? ఏం మాట్లాడతారయ్యా? ఇప్పుడు గాలేరు నగర్ దాకా గండికోట రిజర్వాయర్కు పులివెందులకు నీళ్ళు ఇచ్చిన ఘనత నాది అంటున్నారు కదా ఆయన. అరే ఆయన అన్నంత మాత్రాన అయిపోయిందా? నేను అదే చెప్తున్నాను కదా, ఆయన మాట్లాడుకోనండి, ఇంకెందుకు చాలు, ఎందుకంటే చరిత్ర సాక్ష్యం ఉంది. మీరెందుకు చేయలేదో అడుగుతున్నాను. 100 ఇవ్వ మీరెందుకు మొదలుపెట్టలేదు? గాలేరు నగర్ మీరు ఎందుకు మొదలుపెట్టలేదు? ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు సరే, సాధారణ 10 ఏళ్ళు పడుతుంది, 5 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పడుతుంది, నీళ్ళు ఇచ్చినంత మాత్రం నేనే అంటే నువ్వే కాదు, నీకంటే ముందు చాలా అయిందని చెప్పుకునే పరిస్థితి. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.